తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఫిట్ చేసి నేరం లేనటువంటి నగరం కింద చేయాలని గుండాయిజం, రౌడీజం, ఆడపిల్లల పైన అన్యాయం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళను అణగొచ్చి వాళ్ళను తప్పకుండా శిక్షించే కార్యక్రమం చేస్తాం. మహిళలకు పూర్తి భద్రత ఇచ్చే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలకు గౌరవిస్తాం, 100% రక్షణ ఇస్తాం వాళ్లకు. ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి మేము